అది కూడా తీసు. ఇక్కడ మంచిలో సార్, ఇక్కడ పాత పాత బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ దరూర్ సార్, దరూర్ కిప్పడంపేట మంచిలో పాత బస్ స్టాండ్ గోలాపూర్ రోడ్ కిప్పడంపేట థామ్స్ జిల్లాలో అంటే 100 రూపాయలు వెళ్తాయి సార్, దగ్గర ఇరవై కుటుంబాలు జగిత్యాల ఉంటాయి సార్. మన డిస్టిక్ లో అయితే 100 కుటుంబాల దగ్గర వెళ్తాయి సార్. మాకు 2010 నుంచి అవి కూడా అది మోహన్ పంపించిన నింపియాలి ఇస్తాం సార్, మొత్తం ఫామ్ నింపి అన్ని కుటుంబాలు తీసుకొచ్చి సార్కి చేస్తారా? బీసీ జాబితాలో కలపాలనేటువంటి విజ్ఞప్తి మేరకు గడిచిన 10 రోజులుగా రాష్ట్ర బీసీ కమిషన్ తన అధ్యయనాన్ని మొదలుపెట్టింది. గత నెల 29వ తారీఖు నుండి ఈ నెల 5వ తారీఖు వరకు హైదరాబాద్లో బహిరంగ విచారణ కార్యక్రమాన్ని చేపట్టిన దరిమిళ ఈరోజు నుండి 11 వరకు 3 రోజుల పాటు రాష్ట్ర బీసీ కమిషన్ రాష్ట్రమంతా కూడా పర్యటన చేసి ఇలాంటి కులాల యొక్క వాస్తవ జీవన స్థితిగతులను క్షేత్ర పర్యటనల ద్వారా తెలుసుకొని సమగ్రమైనటువంటి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ జగిత్యాల జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటన చేయడం జరిగింది. ఈరోజు గొండగట్టు ప్రాంతంలో గంజిగుడ్డు వారిని, ఆ విధంగానే జగిత్యాల పట్టణంలో ఇవాళ బయలుకమర ఇజాడి కులస్తులను, అరవకుమిటి కులస్తులను, మరికొద్ది క్షణాల్లో పైడిమడుగుకు సంబంధించి అక్కడ ఏనుగుటి కులస్తులను కూడా కలవబోతూ ఉన్నాం. ఈ జగిత్యాల జిల్లాలో ఈరోజే కాకుండా రేపు కూడా కొరుట్ల మెట్టుపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి గౌడజెట్టి, ఆ విధంగానే పలు కులాలను కూడా కలిసి వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఏ విధంగా బతుకుతున్నారు,
విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక రంగాల్లో వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దాని మీద సమగ్రమైనటువంటి అధ్యయనం చేయాలనేటువంటి ఉద్దేశంతో క్షేత్ర పర్యటనకు రావడం జరిగింది. ఇప్పుడు గిసాడికి సంబంధించినటువంటి వారి యొక్క కుటుంబాలను ఈ జగిత్యాల్లో ఒక పలు ప్రాంతాల్లో మొత్తం 20-30 కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో కూడా వారి యొక్క జీవన స్థితిగతులను అధ్యయనం చేస్తూ ఉన్నాం. వీటన్నింటి కూడా మా నివేదికలో పొందుపరిచి నిబద్ధతతో వాస్తవంగా వారికి ప్రభుత్వం నుండి అందాల్సినటువంటి ఫలాలను ఏ విధంగా అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ పర్యటన కొనసాగిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తాం.